చిన్నారి లక్షితను చంపింది చిరుత ఎలుగుబంట అనే అనుమానానికి వైద్యులు ఫుల్ స్టాప్ పెట్టారు. చిరుత దాడి చేసినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రదేశంలో కూడా చిరుత ఆనవాళ్లు గుర్తించినట్టు ఫోరెన్సిక్ నిపుణులు క్లారిటీ ఇచ్చేశారు. శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయలుదేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. 10 మంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో రాత్రి 8 గంటలకు బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు వేస్తూ ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది. సీసీ కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా, అందరికంటే చురుగ్గా మెట్లెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకునేసరికి పాప కనిపించలేదు. రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయేసరికి తల్లిదండ్రులతో పాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు, పిలిచారు, అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అనుకున్నారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పాప కనిపించటలేదని తెలుసుకున్న టీటీడీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వడివడిగా ముందుకు నడుచుకుంటూ వెళ్లిన పాపను ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారేమో అన్న కోణంలోనే వేట సాగించారు. ఉదయం చెట్ల పొదల్లో ఖాళీ మార్గంలో డెడ్ బాడీ చూసే వరకు మాత్రం వాళ్లకు చిరుత దాడి చేసిన సంగతి గమనించలేకపోయారు. ఆలయం వద్ద పాపపై చిరుత దాడి చేసి లాక్కెళ్లిపోయినట్టు ఇప్పుడక్కడున్న దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతోంది. అలా ఉదయం భక్తులిచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకునేసరికి ఛిద్రమయ్యున్న పాప శరీర భాగాలు కనిపించాయి. మొదట ఇది చిరుత దాడి అంటూ చెప్పిన అధికారులు తర్వాత మాట మార్చారు. చిరుత దాడి చేసే అవకాశం లేదని, ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమానపడ్డారు. దీంతో అందరిలోనూ అనుమానాలు కలిగాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలో పాప చనిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత లక్షిత డెడ్ బాడీని నెల్లూరు జిల్లాలోని స్వస్థలానికి తరలించారు. చెంగు చెంగున లేడి పిల్లలా ఎగురుతూ కళ్ళెదుటే మెట్లెక్కిన చిన్నారి ఇలా కనిపించేసరికి దినేష్ ఫ్యామిలీ షాక్ తింది. వారి రోదనలకు అంతు లేకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు వచ్చిన కుటుంబ సభ్యుల ఏడుపు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. తిరుమల నడక మార్గంలో జరుగుతున్న వరుస ఘటనలకు పూర్తి బాధ్యత టీటీడీ అధికారులదే అంటున్నాయి ప్రతిపక్షాలు. వారి నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి బలైపోయిందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నాయి. చిన్నారి లక్షిత మృతికి అధికారుల వైఫల్యమే ప్రధాన కారణమన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. నడకదారిలో కౌశిక్పై జూన్లో చిరుత దాడి చేసిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. నడకదారిలోని నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేక చర్యలు ఏం తీసుకున్నారు టీటీడీ వివరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిపై పూర్తి వివరాలు తీసుకుని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు భానుప్రకాష్. టీటీడీ అటవీశాఖ అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి చిరుత దాడి చేసిందని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చి ఎలుగుబంటి దాడి చేసినట్టు చెబుతున్నారని బాధితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల నడక మార్గంలో ఈ ఏడాదిలోనే 2 విషాదాలు చోటు చేసుకోవడం కాస్త కలవరపెట్టే అంశమే అంటున్నారు భక్తులు. జూన్లో జరిగిన చిరుత దాడిలో బాలుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన ఆ బాలుడికి మెరుగైన వైద్యం అందించింది టీటీడీ. పూర్తిగా కోలుకున్న తర్వాత తల్లిదండ్రులకు అప్పగించింది. లక్షిత విషయంలో మాత్రం ఘోరం జరిగిపోయింది. దాడి జరిగింది రాత్రిపూట కావడంతో భక్తులు అధికారులు త్వరగా స్పందించలేకపోయారు. రాత్రంతా గాలించిన చిన్నారిని కాపాడుకోలేకపోయారు. ఉదయం వరకు అసలు పాపను చిరుత ఎటు తీసుకెళ్లిందో కూడా తెలుసుకోలేకపోయారు. ఉదయం కొండకొస్తున్న భక్తులు గుర్తించి చెప్పే వరకు ఆచూకీ కనుగొనలేకపోయారు. ఇదే తీవ్ర విషాదాన్ని నింపుతోంది.